ఏంటలా సీరియస్ గా ఉన్నారు? కామెడీగా ఉండలేక ఏమైంది? మాకేం కాలేదు, మీకే ఏమైనా? మాకేమవుతుంది? అదే మన ప్రయాణం గురించి వరి అవుతున్నట్టున్నారు కదా నాన్న. అవునా? బగరు బగరు రే అల్లు గారు, అప్పుడే వచ్చారంటి? అర్జెంట్ పని ఉండి వచ్చేసాను. మరి మా అమ్మాయిది? మీ అమ్మాయా? కాన్వెంట్ కి వెళ్ళింది. కాన్వెంట్ కా? ఎందుకు? ఎందుకంటే చదువుకోవడానికి. ఈయనెవరు? ఈయనకి మామయ్యని. దూరం బాగా దూరం చుట్టాం. దూరం ఏంటి? బాగా దగ్గర అయితే మా అమ్మగారి, తమ్ముడు గారి, పెదనాన్న గారి, బావగారి, బావమరిది, తోడల్లుడివి. నువ్వెలా దగ్గర అవుతావయ్యా? మాట్లాడుకుని ఊరం అంత దూరం. మీరు చెప్పిన వరుస అయితే ఈయనకి మామయ్య ఎలా అవుతారు? పెదనాన్న అవుతారు కదా. అబేబే మామయ్య నేను. మధ్యలో వరుస ఎక్కడో వరుస తప్పి రిలేషన్ రివర్స్ అయింది. నాకు తెలిసి ఎప్పుడు మన ఇంటికి రాలేదు ఈయన. అది మీరు వెళ్ళిన తర్వాత ఒక బలమైన సిచ్యువేషన్ లో రిలేషన్షిప్ కలుపుకున్నారు. బేబీ ప్రయాణంలో అలసిపోయి వచ్చి ఉంటావు, వెళ్ళి స్నానం చేసిరా. పదమ్మా. అల్లుడు గారు ఏమిటిదంతా? మా అమ్మాయి ఇది నా జేబులో ఉంది. తీసుకోండి తీసుకోండి ఉరకండి. మా అమ్మాయిది మా అమ్మాయిది అని ఓ చంపేస్తున్నారు. మీ అమ్మాయిని ఇక్కడే హోటల్లో భద్రంగా ఉంచావు. అమ్మాయి హోటల్లో ఉంది. మరి అమ్మాయి ఎవరు? మీ అమ్మాయికి సవతి. ఆ రోజు వద్దు వద్దు అంటే పెళ్లి చేశారు. కనీసం ఆ నిజాన్ని జాన్సీకి చెప్పుంటే ఈ రోజు ఇన్ని ఇబ్బందులు వచ్చే కాదు కదా. జరిగిన దాని గురించి బాధపడటం ఎందుకు? జరగాల్సిన దాని గురించి ఆలోచించు. రెండేళ్లు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఆశతో వచ్చింది నా కూతురు. దానికి మాత్రం న్యాయం చేసి ఏ బాధ కలగకుండా చూడండి. అంటే నా కూతురికి అన్యాయం చేసి బాధ కలిగేది చూడమనే? అది కాదు బాబు గారు. మరి మీ మాట అలాగే ఉంది వదిన గారు. మీ అమ్మాయికి న్యాయం చేయమంటున్నారు, మరి మా అమ్మాయిని ఏం చేయమంటారు? మీరు క్యాచ్ చేయట్లేదు కానండి, ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి. ఏంటంటే మీ అమ్మాయికి న్యాయం చేస్తే ఆవిడమ్మాయి అన్యాయం అయిపోద్ది, ఆవిడమ్మాయికి న్యాయం చేస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోద్ది. పోనీ ఇద్దరికి న్యాయం చేస్తే మీ కొడుకు అన్యాయం అయిపోతాడు. రాయరు, ఇప్పుడు నా కూతురు గతి ఏంటి? నువ్వెందుకయ్యా ఏడుస్తావు? నా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే నేను కాక మా పక్కింటి వాడు ఏడుస్తాడా? పరిస్థితి ఇలా వస్తుందనే ఝాన్సీకి నాకు శోభనం జరగకుండా చేశాడు దేవుడు. చివరికి నా కూతురుగా ఆ సుఖం కూడా దక్కలేదా? సంతోషించు, నీ కూతురుగా సుఖం దక్కితే నీకు దుఃఖం దక్కేది. ఇప్పుడైతే పెళ్ళైనా కన్యగానే ఉంది కాబట్టి నీ కూతురికి మళ్ళీ పెళ్లి చేయొచ్చు. ఏం వేళకోళంగా ఉందా? ఒకసారి తాడు కట్టించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఎవరు చేసుకుంటాడు? హనీమూన్ కడ వచ్చాక అది ఇంకా కన్య అంటే ఎవడు నమ్ముతాడు? అయితే నన్ను ఏం చేయమంటారు? ఒక పెళ్ళానికి ఇద్దరు భర్తలు ఉంటే తప్పు గాని ఒక ముగుడికి ఇద్దరు భార్యలు ఉంటే తప్పు కాదు. కాబట్టి ఇద్దరితోనూ కాపురం చేయమంటారా? చస్తే చేయను. నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, కాపురం చేసింది అర్చన్తోనే. తనే నాకు భార్య. నా కూతురు నీ భార్య కదా? ఆ అర్చన రాకపోయింటే నా కూతురుతో కాపురం చేసిండోడే కదా. రాకుండా ఉంటే వేరే సంగతి, వచ్చాక ఏం చేయమంటారు? నేను ఉండేది ఒక ఆడదంతోనే, అది అర్చన్తోనే. నా కూతురుతో ఉండనంటావు? నథింగ్ డూయింగ్. మధ్యలో చెప్పు బాగారు. బాగారు ఏమిటంటే ఇది నా కూతురు జీవితం నాశనం చేస్తారా? నా కూతురు జీవితం బుక్కి బాగు చేస్తారా? ఇలా ఏడ్చి మమ్మల్ని నవ్వించకు, నేను సెట్ చేస్తా కదా. ఒరే అబ్బాయి, ఇప్పుడు ఈ నిజం వాళ్ళిద్దరు ఎవరు తెలిసినా ప్రమాదమే, కాబట్టి కొన్నాళ్ల పాటు వాళ్ళని వేరే వేరే ఇళ్ళలో పెట్టి మేనేజ్ చేయి. తర్వాత మెల్లిగా జరిగింది చెప్తే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు. ఇది బాగుంది బాబు, అలా చేయి. సరే. తర్వాత అయినా నా కూతుర్ని ఏలుకుంటాడా బాగారు? చచ్చినట్టు ఏలుకుంటాడు. ముందు ఈ ఆఫీస్ తగ్గించి ఇద్దరితోనూ క్లోజ్ గా పూజ చేయిస్తే ఆవిడ మావిడే, ఆవిడ మావిడంటూ ఆటోమేటిక్ లైన్ లో పడిపోతాడు. అంటే ఈ రోజు నుంచి మా సిఐ గారు 2-in-1 అన్నమాట. కాదు, 1/2. ఇదే మన మన్మథ సామ్రాజ్యం. ఎలా ఉంది? బాగుంది, కానీ మనకి వేరే ఫ్లాట్ ఎందుకండి? ఒరే నాన్న, నువ్వు వెళ్ళి ఫ్లాట్ చూడు. 2 సంవత్సరాల తర్వాత మనం రొమాన్స్ రీఓపెనింగ్ చేస్తున్నాం కదా, కేకలో పెడితే ముసలాళ్ళు కంగారు పడతారు. ఇక్కడైతే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. అన్నిటిండరు ఆలోచనలు అన్నట్టు నేను ఇక్కడి నుంచి ఉద్యోగం చెయ్యను. మీ రాష్ట్రానికి సేవ చేసుకోండి, నేను మీ సేవ చేసుకుంటూ పాత బాకీలన్నీ తీర్చేసుకుంటాను. ఒక బండిని ట్రాక్ మీద లాగేశాను, ఇక ఆవిడ సంగతి చూడాలి. ఏ తల్లి కన్న బిడ్డలమో, ఒకే సెల్లో 2 ఏళ్లు కలిసి పెరిగాం. మన ఈ జైలు బంధం కలకాలం ఇలాగే కంటిన్యూ అవ్వాలి తంబి. అట్లనే భయ్యా. ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఏంటి? రౌడీజం గా మస్తు బద్మాష్ పనులు చేసిన ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కలే. అట్లా సుంటి నా రౌడీజం కి బిస్కెట్ తినిపించి నన్ను జైలుకు పంపించిన లేడీఎస్ఐని దాని ముగుణ్ణి కథం చేస్తా. ఆ తర్వాత నా మరుదలను ఎత్తుకపోయి రాక్షస వివాహం చేసుకుంటా. నీ ప్రోగ్రామ్ ఏంటి? పసుపు పారాని ఆరకముంది నా 7వ పెళ్లిని చెరగొట్టి కొత్త పెళ్ళానికి పాత పెళ్ళాలకి నన్ను మొగుణ్ణి కాకుండా చేసిన ఆ లేడీస్ లీడర్ ఎవరో కనిపెట్టి దాన్ని స్మాష్ చేయాలి.
దామకొట్టి త్వరగా పెట్టించు, టైం అవుతుంది. ఝాన్సీ, ఏంటిది? షిఫ్టింగ్. షిఫ్టింగ్? ఎందుకు? మన శోభన ఎందుకు కాలేదు? హనీమూన్ లో ఎస్పీ గారి ప్రాబ్లము, ఇక్కడేమో ముహూర్తం ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్స్ కి ప్రాబ్లమే వాస్తు. ఈ ఇల్లు వాస్తు ఏవి బాగులేదంట. ఇక్కడుంటే ఈ జన్మలో శోభనం జరగదంట, సిద్ధార్థ్ గారు చెప్పారు. అందుకని వాస్తు బావున్న మంచి ఫ్లాట్ చూస్తా. ఎక్కడ? డౌన్ కూడా, కీర్తి అపార్ట్మెంట్. అదేనండి మన వన్ టౌన్ ఫ్లాట్. పోరి నాయనో, అక్కడ వన్ టౌన్ ఫ్లాట్ ఏంటి? అదే మా వన్ టౌన్ దగ్గర ఫ్లాట్స్. అంత చండాలమైన ఫ్లాట్స్ ఈ హైదరాబాద్ లోనే లేవు. పైగా ఆ ఏరియా చాలా బ్యాడ్. ఊరుకోండి, ఏరియా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సిటీలో ద బెస్ట్ ఫ్లాట్స్ అవి. అది కాదు ఝాన్సీ, అక్కడ గొడవలు చాలా ఎక్కువ జరుగుతాయి, రౌడీలు కూడా ఎక్కువ. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి రౌడీలకి భయపడతారేమిటి? ఆయన భయపడేది రౌడీలకు కాదు, పెళ్ళాలకి. పెళ్ళాలక? అదే, పోలీసులు రౌడీలకు ముగ్గులు కదా, అప్పుడు రౌడీలు పోలీసులు పెళ్ళాలిగా. అదన్నమాట. భలే కవర్ చేశారండి. కవర్ చేశారా? అదే, క్లారిఫై చేశారు అనబోయి కవర్ చేశారన్నాడు. ఝాన్సీ, మనం వేరే ఏదైనా ఫ్లాట్ కి షిఫ్ట్ అవుదాం. నో, ఆ ఫ్లాట్ నాకు బాగా నచ్చింది. ఈ విషయంలో మీరు ఏం చెప్పినా నేను విన్ను. రండి. ఏంట్రా ఈ గొడవ? ఫ్లాట్స్ లో పెళ్ళాల ఫైట్, అపార్ట్మెంట్స్ లో క్లైమాక్స్. రండి. అసలు నువ్వు ఏదో చెప్పి ఆపబోయావు. అవును, ఈ పెద్ద వాళ్ళు ఎక్కడ చచ్చారు? అది ఓ అల్లది ఓ త్రివరి వాసము, పదివేల శేషుల పడగలమయము. అది ఓ స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ఆ గెటప్లేంటి, ఆ సాంగ్ ఏంటి? ఇక్కడే ఉండి మీ టెన్షన్లు చూస్తుంటే మాకు హార్ట్ అటాక్లు వచ్చేట్టున్నాయి. అందుకని మేము కాశీ యాత్రకు వెళ్తున్నాం. వెళ్దామా? కాశీకా? కాదు, ఫ్లాట్ కి. ఇప్పుడు అచ్చం దగ్గర ఝాన్సీని ఎలా తీసుకెళ్ళను, ఎలా మేనేజ్ చేయను? అది అర్థం కాకనే కదా ఈ తీర్థయాత్రల నిర్ణయం తీసుకుంది. వారిద్దరికి ఇద్దరి పెళ్ళాల మీద వచ్చిన సినిమాలన్నీ చూపించు. కాంప్రమైజ్ అయ్యి కాపురం చేస్తే మాకు మెసేజ్ పంపించు, తీర్థయాత్రలు ముగించుకుని వచ్చేస్తాం. లేదంటే నిన్ను కూడా గట్ట పెట్టుకుని అంటే వచ్చేయమంటారా? అంతే కదా మరి. మా సీఐ గారిని ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ లో వదిలేసి వెళ్ళిపోతారా? సార్, ఇక తప్పేదే ఉంది? నడిపించు నానావా, నడి సంద్రమున దేవా అని పాడుకుంటూ వెళ్ళిపండి. సామాన్ తెచ్చి పైకి తీసుకురండి. హలో 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 హలో, ఇక్కడేనా తమరు ఉండేది? బాగున్నారా? ఏం మేము బాగాలేదని ఎవరని చెప్పారా? మీదే వాళ్ళు ఇంకా బ్యాచులర్ గానే ఉన్నారు. ఝాన్సీ, ఎవరైనా మన రిలేషన్? చచ్చా, వీడొక నీచుడు. పెళ్ళం బతికుండగానే పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి పెళ్లి మీద పెళ్లి చేసుకున్న లుచ్చాగాడు. వంద అబద్ధాలు పెళ్లి చేయమన్నారు కదండి, దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఒక అబద్ధం వాడి వంద పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. అందుకే రెండేళ్లు జైల్లో పెట్టించాను. ఆ న్యూస్ చాలా పేపర్లో వేశారండి, అన్ని టీవీలోనూ చూపించారు. అన్ని టీవీలోనూ కదరా బాయ్, ఒక ఈ టీవీలోనూ చూపించారు. విన్నారా? ఈ టీవీలో చూపించారంట. మళ్ళీ ఏమైనా వెద వేషాలు వేస్తున్నావా? ఏం వెద వేషాలు వేస్తాలండి, బుద్ధిగా కామెడీ వేషాలు వేసుకుంటున్నాడు. ఇన్ఫర్మేషన్ చాలు, మీరు సైలెంట్ అయిపోండి. మేస్టారు, మీరు పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా, మరి ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళని, ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నారో కొంచెం డీటెయిల్స్ చెప్తారా? మనకెందుకురా, క్యారెక్టర్ మనకు దగ్గరగా ఉంది కదండి, వీడి సీరియల్లో సీన్లు మనకు పనికొస్తాయేమోనని. ఏడు సేవలే పాద. మీరు వెళ్ళండి, నేను సామాన్లు తీసుకుని వస్తాను. కొంచెం కేర్ఫుల్ గా మేనేజ్ చేయండి. రారే? వస్తున్నా. ఏ ఫ్లోర్? థర్డ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోరా? అవును. ఏం లేదు, హైటెక్. ఏం పర్వాలేదు, రండి. స్వామి శరణమయ్యప్ప. అదేంటి అలా జంప్ చేశారు? కొత్త ఫ్లాట్ కదా, వెరైటీగా బాగుంటుందని. రండి. ఎలా ఉంది? చి చాలా చండాలంగా ఉంది, వేరే ఫ్లాట్ చూసుకుందాం. మీకు అసలు టేస్టే లేదంటండి, ఇంత చక్కటి వ్యూ ఉంటే బాగలేదా? నాకు బ్రహ్మాండంగా నచ్చింది, పైగా వాస్తు కూడా చాలా బాగుంది. మాట్లాడుకుంటా సామాన్లు తీసుకురండి. అలాగే. వచ్చావురా బాబు. డాడీ వచ్చారా? ఒరే నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాగా. అదేమిటండి అక్కడే ఆగిపోయారు? అవును, ఈ సామాన్లన్నీ ఏమిటండి? ఇవన్నీ మనకున్నాయి కదా, మళ్ళీ ఎందుకు తెచ్చారు? ఏమండి,
ఏమిటండి సామాన్లు తీసుకురారే? ఆవిడెవరండి? ఈవిడెవరండి? మాట్లాడరు ఏమిటండి? ఎవరావిడ? అసలు మీరెవరు? నేను ఆయన భార్యని. ఏంటి, నా భర్తకి నువ్వు భార్యవా? నీ భర్త? ఏయ్, సైట్ అయితే జోడు వేయించుకో, ఆయన నా భర్త. ఇదిగో నా మొగుడిని పట్టుకుని నీ భర్త అంటే పళ్ళు రాలిపోతాయి. నా భర్త నా భర్త అంటే పళ్ళు రాలిపోతాయా? మధ్యరైపోతావు. ఆయన నా భర్త కాదు, ఆయన నా మొగుడు. నా మొగుడు? నా మొగుడు కాదు, నా మొగుడు. చూపించు, కావాలంటే చూడు, నా మెళ్ళ మంగళసూత్రం కూడా కట్టారు. అది నువ్వు కట్టుకోనుంటావు. ఆయన తాళి కట్టింది నాకు. ఇంకా కావాలంటే మా ఇద్దరికి పుట్టిన బాబుని కూడా చూడు. చెప్పేది నిజమా? ఇదిగో అది ఇది అన్నామంటే కత్తి పెట్టి తీసుకుని నరికేస్తాను. అది అన్నేసి మాట్లాడుతుంటే మాట్లాడేటండి. ఆయన నీ మొగుడైతేగా మాట్లాడడానికి. ఆవిడే మా ఆవిడ. ఆవిడే నీ ఆవిడ? మరి నేను? నువ్వెవరో మీకు తెలీదా? నేనెవరో? ఎవరో తెలిస్తే ఎందుకు అడుగుతాను? నిజంగా తెలీదా? అంత స్పీడ్ గా లోపలికి వెళ్ళిందేంటి? గంపు తీసి ఆత్మహత్య చేసుకోదు కదా. నేనెవరో తెలియకపోతే నాతో కాపురం ఎలా చేశారు? బిడ్డను ఎలా కన్నారు? ఈ ఫోటోలు ఎలా దిగారు? ఏమిటి ఏమిటి అన్యాయం? దాన్ని పెళ్లి చేసుకుని బిడ్డను కానీ నన్ను రెండో పెళ్లి చేసుకుంటారా? ఇదిగో నువ్వు మాతోనే మాట్లాడుతున్నావు. నేను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి? చేసుకోకపోతే ఆ ఫోటోస్ ఏమిటి? ఆ ఫోటోలో ఉంది నేను కాదు. ఏంటి, ఈ ఫోటోల్లో ఉన్నది మీరు కాదా? 100% కాదు. ఆ వ్యక్తి వేరు, నేను వేరు. కావాలని చూడండి, మీ ఆయన కళ్ళజోడు లేదు, నాకుంది. మీ ఆయనకి చెవు పోగుంది, నాకు లేదు. కళ్ళజోడు పెట్టుకుని చెవు పోగు తీసేసి ఉంటావు? చెప్పుచ్చు కొడతాను మధ్యలో ఎంటర్ అయ్యంటే. నాకు బై బర్త్ కళ్ళజోడు ఉంది, చెవు పోగు లేదు. ఇన్ని అబద్ధాలు మోసాలు ఎప్పుడు నేర్చుకున్నారండి? మిమ్మల్ని మోసం చేసే అవసరం నాకేముంది? మీ భర్త నాలా ఉండొచ్చు. అంటే డబల్ పోసా? అవచ్చు. అయితే మీరు నా భర్త కాదా? నేను మీ భర్తనని ఒప్పుకుంటే మీ ఒరిజినల్ మొగుడు అన్యాయం అయిపోతాడు. ఆవిడ మొగుడు కాదు, ముందు నేను అన్యాయం అయిపోతాను. రండి. ఈవిడెవరండి బాబు? అడుగు పెట్టగానే ఇంత జరిగింది. ఈ టైపులో జరుకులు వస్తాయని ఈ ఫ్లాట్స్ వద్దన్నది. ఇప్పుడు మీరెవరో అందరికీ తెలిసిందిగా, ఇక మీదట ఏ గొడవలు రావు. సరే ఉండు, నా బుర్ర హీట్ అయిపోయింది, స్నానం చేసి వస్తా. ఏంటమ్మా, ఆయనే మీ ఆయన? అవునండి. మరి ఆయన కాదు జ్యువెల్ రోల్ అంటున్నాడు. అదే అర్థం కావటం లేదండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అర్చన, ఫ్లాట్స్ వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టారా? మీటింగ్ కాదు బాబు, చిన్న షూటింగ్ జరిగి యాక్సిడెంట్ అయింది. ఏంటది? ఏమండి, మన ఎదురు ఫ్లాట్ లోకి ఓ భార్యాభర్తలు వచ్చారు. ఆ భర్త అచ్చం మీలాగే ఉన్నాడండి. ఏంటలా చూస్తున్నారు? ఈయన మీ ఆయన కాదు, మా ఆయన. నమస్కారం అండి. అరే, కళ్ళజోడు పెడితే మా ఆయనలాగే ఉంటారు. అవును, మీ వారన్నట్టు జ్యువెల్ రోల్. ఏమండి, నిజం తెలియక మిమ్మల్ని అందరాన్ని మాట్లాడినా, సారీ. పర్వాలేదులేండి, మీ ప్లేస్ లో నేనున్నా అలాగే అనేదాన్ని. ఓసారి మీ వారిని పిలవండి, మా వారిని చూపించి పరిచయం చేద్దాం. అలాగే. మీరు వెళ్ళకండి, నేను వెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేసి వస్తాను. ఓకే. ప్రింట్ కుదిరినట్టు అచ్చు నారాయణ ఉన్నారే, రియల్లీ ఇట్స్ అ వండర్. అవును నిజమే, మన ఇద్దరం కావాలి పిల్లం అంటే ఈజీగా నమ్మేస్తారు. అవునండి, నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అర్థంలో చూసుకున్నట్టుగా ఉంది. రాముడు భీముడు ఇంద్రుడు చంద్రుడు హలో బ్రదర్ లాగా మన ఇద్దరం బ్రదర్స్ లానే ఉన్నాం. సరే గానీ మీరేం చేస్తున్నారు? నేను దోమలగూడ పోలీస్ స్టేషన్ లో సీఏగా పనిచేస్తున్నాను. ఇంతకీ మీరేం చేస్తున్నారు? అరే చాలా ఆశ్చర్యంగా ఉంది, నేను పోలీస్ డిపార్ట్మెంటే. మీలాగే నేను కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గానే పనిచేస్తున్నాను. వీళ్ళిద్దరు రూపాలే కాదు, ఉద్యోగాలు కూడా కలిసే. వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే టికెట్ లేకుండా హలో బ్రదర్ సినిమా చూసినట్టుగా ఉంది. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందండి. అప్పుడప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకుంటూ ఉందాం. అలాగేనండి, తప్పకుండా. అర్చన అచ్చన్ అలాగే ఉన్నారు. వాళ్ళే థ్రిల్లింగ్ గా ఉంది కదండి. బాగా అద్దరిపోయేంత థ్రిల్లింగ్ గా ఉంది. ఇందాక అన్న మాటలకి మరోసారి సారీ చెప్తున్నాను. భలే వరే, అవన్నీ మర్చిపోండి, ఇక నుంచి మరిద్దరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. హలో పబ్లిక్, ఇంకా నుంచున్నారండి? డబల్ పోజ్ సినిమా అయిపోయింది, పదండి పదండి.